రాజకీయాలు నిరంతరం సాగేటటువంటి ఒక ప్రక్రియ. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కొందరు ఓడిపోతారు, కొందరు గెలుస్తారు. అంతకుముందు పరిపాలన చేసిన వారు కొన్ని సందర్భాల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలోకి వస్తారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పక్షంలోకి రావటం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశాలు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే మళ్ళా తిరిగి ప్రజలు ఎన్నుకున్నారు. ఉదాహరణకి పక్కనే ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళా ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి మళ్ళా ఎన్నుకోకపోగా ఘోరంగా ప్రభుత్వాన్ని ఓడించి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి అపోజిషన్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సరే, గతంలో కూడా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ఓటమి పాలైన తర్వాత ఆయన తాను ఓడిపోవడానికి గల కారణాలను అన్వేషించుకోకుండా, అంటే సహజంగా ఎవరైనా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, 5 సంవత్సరాల పరిపాలన ప్రజారాంజకంగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా లేనప్పుడు, ప్రజారాంజకంగా లేనప్పుడు ఓటమి పాలు చేసి మూలన కూర్చోబెడతారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. అప్రజాస్వామికమైనటువంటి పాలనకు అంతం పలికి చంద్రబాబు నాయుడు గారిని మూలన కూర్చోబెడితే తాను తప్పు చేశానని, పరిపాలన అస్తవ్యస్తంగా చేశానని, అన్యాయంగా అక్రమంగా పరిపాలన చేయబట్టే తాను ఓడిపోయాననేటువంటి సత్యాలను కనుగొనలేక, ప్రజలు తప్పు చేశారు, ప్రజలు నన్ను ఓడించారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేటువంటి మాట ప్రజాస్వామ్యంలో మాట్లాడడం అనేది తగునా అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఒక వింత ధోరణితో ఇవాళ రాష్ట్రంలో ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఆయన చాలా చోట్లకు వెళుతూ ఉన్నారు. పాపం వెళ్ళి నన్ను ఓడించడం మీరు తప్పు చేశారు, ఏదో సామెత కూడా చెప్పాడు ఆ మధ్యన, పాలిచ్చే ఆవుని ఈయనంటే పాలిచ్చే ఆవట, ఈయన కాదని తన్నే దున్నను తెచ్చుకున్నారు, నేను పాలిచ్చే ఆవునని 5 సంవత్సరాలు మరి పాలిచ్చితే తెలుసుకుని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో మరి తెలియదు. ఆ విధంగా ఒక విచిత్రమైన మానసిక పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను మనవి చేసేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చి తన ఆత్మీయమర్శ చేసుకొని తాను చేసిన తప్పులను సరి చేసుకోకపోయినట్లయితే ఆ పార్టీకి మనుగడ లేదనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నా. కాబట్టి మేము తప్పనిసరిగా చట్టాలను సక్రమంగా అమలు వేసి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. కావలిస్తే ఒకసారి తరచు చూసుకోవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక 2 పాయింట్కి వస్తే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మేము ఎప్పుడో పెట్టేశాం, ఇది ఇంతకు ముందే పెట్టేశాం మేము. కంటి వెలుగంట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పెట్టేశారంట. 67 లక్షల మంది కళ్ళజోళిచ్చారంట, 3 లక్షల మందికి ఏదో ఆపరేషన్ చేయించారంట మనం చెప్తున్నాడు. ఇక్కడ నాకేం అర్థం కాలే, ఇప్పుడు పెట్టారు నాకు అర్థం కాలే. ఈ పథకం మీదేనంట, మేము కాపీ కొట్టామంట. మళ్ళా గ్రామ సచివాలయాలు, ఇది నేను ఎప్పుడో 2003లోనే పెట్టేశాను గ్రామ సచివాలయాలు. ఎక్కడ మాకు కనపడలేదు 2003లో పెడితే. ఇవాళ గ్రామ సచివాలయాలకి సచివాలయాల బిల్డింగులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దశ. ఏ పథకం పెట్టినా కూడా మేము పెట్టేశాం, మేము ఇంతకుముందే పెట్టాం. ఎక్కడ మరి కనపడదే, బహుశా పెట్టుంటారు, కాగితాల మీద పెట్టి డబ్బులు కొట్టేసి ఉంటారు, అంతకుమించి ఏం లేదు.
ఈ రకంగా పద్ది కూడా మేము పెట్టేశాం, పథకాలన్నీ మేము పెట్టేశాం, పథకాలన్నీ మేము పెట్టేశాం. నేను మనవి చేస్తున్నా ఇవాళ అత్యద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దశ మార్చుకోండి, నేను మనవి చేస్తున్నా. పొగడకపోతే పొగడకపోయారు, ఊరికినే దూషించే కార్యక్రమాలు మీరు చేయటం సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బిల్డ్ షాపులు రద్దు చేసినటువంటి ఘనత మాదండి, మీది కాదని మనం చేస్తున్నా. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసి ఇవాళ షాపుల్ని 80% కుదించి మేము ఇవాళ మద్యం పాలసీని మేము అమలు చేస్తుంటే దాన్ని మీరు విమర్శిస్తున్నారు. అయ్యో చెప్తున్నాను, మన గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంట. ఏమి నాకు అర్థం కాలే, గాంధీ జయంతి రోజున మద్యం ఎక్కడైనా అమ్మారా? అనేక సందర్భాల్లో మేము చెప్పాం, మళ్ళీ చెప్తాం, గాంధీ జయంతి రోజున మద్యం అమ్మిన దుర్మార్గమైన ప్రభుత్వం అని ముద్ర వేయడానికి మీరు ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేనటువంటి మీ నాలుక ఇలా దూషించడం సమంజసం కాదు. పులివెందుల పంచాయతీ అని, రౌడీజం అని ఈ రకంగా మాట్లాడి పలుచన కావద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లయితే ప్రజలు మీకు మరొక్కసారి గుణపాఠం చెప్తారు. మీ వంది మాగదులు కూడా ఏంటో రెచ్చిపోతున్నారు. 4 నెలలకే రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏదోదో చేయాలనేటువంటి తాపత్రం. ఈ మధ్య ఇంకోటి చూసా, అది ఇన్ని మాట్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారేంటి? ఎందుకు మాట్లాడాలి? నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి బలాన్ని ప్రజలు ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి సక్రమమైన పరిపాలన చేయడానికి నిర్ణయించుకొని చిత్తశుద్ధిగా ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరేదో పిచ్చివాగుడు మాట్లాడితే ఆయన మాట్లాడవలసిన అవసరం లేదే లేదని మనం చేస్తున్నాం. మీ దగ్గర స్టఫ్ లేనటువంటి మాటలు, మీరు చేసే విమర్శల్లో పసలేనటువంటి విమర్శలు, దుగ్ధతో ఈర్ష్యతో మళ్ళా మీ పార్టీ బతుకుతుందో లేదో అనేటువంటి భయంతో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్నటువంటి వారు మీకు సమాధానం చెప్పవలసిన స్థాయిలో మీరు లేరనే నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని మీరు గమనించండి. ఎన్నిసార్లు మీరు మాట్లాడినా ఏమి మాట్లాడినా ప్రజలు చెంతకు చేరవు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక చక్కని పరిపాలన, ఒక సుపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది, దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. లేకపోతే దీనికి మూల్యం చెల్లించవలసిన అనివార్యమైన పరిస్థితి కూడా మీకు వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.